जन्वाड़ा फाम हाउस पार्टी पै माजी मंत्री केटीआर स्पंदिंचारु తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకి తెగించామని ఇప్పుడు కేసులు ప్రభుత్వాల కుట్రలు మాకు కొత్త కాదని కేటీఆర్ అన్నారు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు లేకున్నా ప్రభుత్వ కుట్రలతోనే తమపై దుష్ప్రచారం రాజకీయ కుట్రలు చేస్తున్నారని అంటున్నారు ఇక బిఆర్ఎస్ నేతలు రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు కేసీఆర్ నేర్పిన ఉద్యమ బాటలో బిఆర్ఎస్ నేతలు నడుస్తున్నారని స్పష్టం చేశారు రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు ఒక కుటుంబం తన కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో దసరాకో దీపావళికో ఇంట్లో తమ ఇంట్లో దావత్ చేసుకోవడం కూడా తప్పేనట దానికి కూడా పర్మిషన్ తీసుకో అన్నట ఇది నాకు ఇదివరకు ఎన్నడ లేని కానూను తెలువది నంబర్ 1 రెండోది నాకు విచిత్రంగా అనిపిస్తుంది ఒకటి ఏంటంటే ఈ రోజు వరకు ఫామ్ హౌస్ అంటారు అది ఫామ్ హౌస్ కాదు అది నా బావమరిది రాజ్ పాకాల ఉండే ఇల్లు ఆయన మొత్తం ఇక్కడ ఒక హైదరాబాద్ లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుండే ఆడ ఇల్లు ఖాళీ చేసి దాదాపు 10 15 రోజుల కిందటనే పూర్తి స్థాయి ఇల్లు తనది ఇవాల జన్వాడలోని రిజర్వ్ కాలనీ అని అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇళ్ళల్లో కొయిండు